నమస్తే రమగారు. నమస్తే జయ. రమగారు, కుటుంబ సభ్యులు ఎవరైనా చనిపోతే పూజలకి మిగతా కార్యక్రమాలకి దూరంగా ఉంటాం కదా, ఎన్ని రోజులు ఈ నియమం పాటించాలండి? జనరల్గా ఇవి కమ్యూనిటీ వైజ్గా ఉంటాయి జయ. కొన్ని కమ్యూనిటీస్లో 13వ రోజు దాకా ఇవి మైల అంటే మనం ఏమంటారు దాన్ని అశుచి ఉంటుంది, అశౌచం ఉంటుంది. ఈ శౌచము ఈ అశౌచం అయిపోయిన తర్వాత ఈ 13 రోజుల తర్వాత నిత్యం దీపారాధన చేసుకోవచ్చు, సంధ్యావందనాదులు జపం చేసుకోవచ్చు, చేసుకోవచ్చు. ప్రత్యేక క్రతువులు అవి చెయ్యరు. తర్వాత ఏమో ఇంట్లో హోమాలు లాంటివి నిర్వహించరు. వరలక్ష్మి వ్రతాలు, నోములు, రోజువారీ దీపాలు, పూలు పెట్టుకుని రోజువారీ చేసుకునే పండగ పూజకి ఏ తప్పు లేదు. 13 రోజులు అయిన తర్వాత కార్యక్రమం అంతా అయిపోయాక నిత్య దీపారాధన చేసుకుంటారు, జపాలు చేసుకుంటారు. కానీ పండగలు పర్వదినాలు నిర్వహించరు. మామూలుగా ఏకాదశి ఉపవాసాలు అవన్నీ కూడా నడిచిపోతాయి. ఈ పండుగలు చేసుకుంటాం. పండుగ రోజున తలంటి పోసుకోవటము, ఇంట్లో కొత్త బట్టలు కట్టుకోవటము, దేవుడికి పూజ చేసుకుని అవి ఇవి స్వీట్లు చక్కగా అన్ని వండిపోయి నైవేద్యాలు చేసి పూజ చేసుకుంటాం కదా, అవి నిర్వహించరు. పండగ చేసుకోము ఖచ్చితంగా. ఓకే, పండగలు లేవు ఈ ఏడాది అంతా. పండగలు ఉండవు. పిల్లల పుట్టినరోజు పండగలు చేసుకోరు. ఇప్పుడు అక్షరాభ్యాసాలు లాంటివి అయితే వేడుక చెయ్యరు. సాధారణంగా ముగించే అక్షరాభ్యాసం మూడో ఏటా పిల్లడి ముహూర్తం అందరూ దేవాలయానికి వెళ్ళి చేసుకుంటారు. అది కూడా ఇటీవల కాలంలోనే, ఇది వరకు అవి కూడా చేసేవాళ్ళు కాదు. ఇప్పుడు కాకపోతే వివాహాలు చేస్తారు. ఎట్లా ఈ తండ్రి మరణించిన ఏడాది లోపల ఏదైనా మన ఏమంటారు కన్యాదాన ఫలితం చనిపోయిన వారికి లభిస్తుందని చేస్తారు. మగపిల్లల ఒడుగులు చెయ్యరు. ఓహో, ఉపనయనాలు చేయరు, వివాహం చేయొచ్చంటారు. ఈ ఏడాది లోపల గృహప్రవేశాలు, ఇళ్ళకి ఇవి పెట్టుకోవటాలు, ఇక ముహూర్తం కుదిరింది, ఇదే కుదిరింది, ఏం చేయాలి ఏం చేయాలని ఎవరినో ఒకళ్ళని అడిగి అవుననిపించుకుంటారు. కానీ అవుననిపించుకోవటం అదంత మంచిది కాదు. పాత పద్ధతి అయితే కాదు, ఇప్పుడు ఈ కాలాన్ని బట్టి పోవాలి కదా. ఇది స్పీడ్ యుగం. అవునవును, గృహప్రవేశాలు అలాంటివి కూడా నో కదా. మినిమం ఎన్ని రోజులు ఆగాలంటారు అంటే, ఒక అమెండ్మెంట్ ఒకటి ఏముంటుందంటే, సంవత్సరం మారితే పర్వాలేదు అంటారు జయ. ఏడాది అంటే అంకెలు కాదు, తెలుగు సంవత్సరాలు. ఆహా, ఓకే, సంవత్సరం మారింది పర్వాలేదు అని. అది కూడా పెద్ద వేడుగ్గా కాకుండా, ఇక తప్పనిసరి ఇదే ముహూర్తం కుదిరింది అలా అన్నప్పుడు ఏ గురువు గారైనా నేను ఎస్తని చెప్పటల్లా, చెప్తారట్లా అని చెప్తున్నా. నాకు తెలియదు, అంత స్పష్టమైన అవగాహన నాకు కూడా లేదు ఆ విషయంలో. వాళ్ళ నక్షత్రాలు చూసో ఇంకోటి చూసో, వాళ్ళ ఇంటి గురువు గారు కనుక ఎస్ అంటే చేసుకుంటారు, చేసుకుంటున్నారు. ఇప్పుడు కనపడుతున్నాయి అట్లా, ఇది వరకు అయితే లేదు. ఇదేంటంటే మన ఇంటి కుటుంబ సభ్యులు అయితే ఈ లెక్క. ఇప్పుడు చుట్టుపక్కల్లో అనుకో, ఇప్పుడు పుట్టింట్లో ఎవరైనా మరణించినా ఆడపిల్లలకి ఆ తప్పు లేదు. అవును, లేవు. 3 రోజులు పక్షిని, 3 రోజులు మైలు ఉంటుంది. మొదటి 3 రోజులు, ఆ తర్వాత అమ్మాయిలకి ఏమి ఉండదు. వీళ్ళ మనసు, మా నాన్న చనిపోయారు, నేను పండగ చేసుకోను, లేదా మా అమ్మ లేదు, మా నాయనం లేదు, నేను చేసుకోబుద్ధి కావట్లేదు అని వాళ్ళంతటా వాళ్ళు మానుకోగలరు. కానీ వాళ్ళ అత్తారిళ్లలో ఒప్పుకోకపోవచ్చు. మీ పుట్టింట్లో పోతే మన ఇంట్లో ఏమిటి అలా అంటారు. అంటారు, అవును, అక్కడ తప్పు కానీ ఇక్కడ తప్పు కాదంటారు. అలా ఏవో ఉంటాయి ఇవన్నీ. ఏంటంటే కొన్ని ఏమో సిద్ధాంతపరమైనవి, మన ఇంట్లో మనం చేసుకోవటం చేసుకోకపోవడం అనేది సిద్ధాంతపరమైనది. మిగిలిన ఇళ్లలో ఆడపిల్లల ఇళ్లలో చేసుకోవడం వాళ్ళ మనసుకు సంబంధించిన వ్యవహారం అది. ఓకే, అంతే. కొన్ని కొన్ని కార్యక్రమాలు, ఇప్పుడు ఇంతకు ముందు మీరు అన్నట్లుగా అక్షరాభ్యాసం అని, చెవులు కుట్టించటం అని, ఇలాంటివి రోజుల ప్రకారం మనం పుట్టిన తర్వాత ఇన్ని రోజులకని చేసుకోవాలి. ఎవరో చనిపోయాక పిల్లాడు పుట్టాడు, వాడికి 6 నెలలు అన్నప్రాసం చేయవలసిందే, 6 నెలలు 8 నెలలు ఏడాది లోపల జుట్టు తీయవలసిందే. తప్పదు కదా, 11 నెలలోనే జుట్టు తీయాలి, అది తప్పదు కదా. ఇంకా అలాంటివి వాటి చేసేసుకుంటున్నారు, చేస్తారు, వాటి చేసేస్తారు. పాత రోజుల్లో కూడా చేసేవాళ్ళు. ఇప్పుడు పిల్లాడికి అన్నప్రాసన మానలేదు కదా జయ, వేడుక చెయ్యరు. వేడుగ్గా బర్త్డేలు అందరినీ పిలిచి గ్రాండ్గా భోజనాలు పెట్టుకుని అలా చెయ్యరు. కానీ ఒక్క విషయం నాకు అర్థం కాదు రమ్మగారు, ఇప్పుడు వేడుకలు చేసుకోము కానీ పెళ్లిళ్ళు మాత్రం చెయ్యొచ్చు అనేది ఒకటి ఉంది కదా. ఈ పెళ్లిని కూడా వేడుగ్గా కాకుండా ప్రధానమైంది. పెళ్లిలో వేడుక మనం ఇప్పుడు చేసుకుంటున్నాం జయ. పెళ్లి ప్రధానంగా ఏమిటి? కన్యాదానం, యజ్ఞం. కన్యాదాన యజ్ఞం కదా అది. అవునవును, ఆ యజ్ఞ ఫలితం ఈ చనిపోయిన జీవుడికి చెందుతుంది ఏడాది లోపల చేస్తే అని. తండ్రి మరణించారనుకో, అప్పుడు ఆయనకి కన్యాదానం చేయకుండా మరణిస్తే ఆయనకి కన్యాదాన ఫలితం లభిస్తుంది. ఆ పుణ్యంతో ఆయన స్వర్గారోహణ సులువుగా చేయగలుగుతాడు. ఎవరు మరణించినా ఆయనకు తాతగారు నాయనమ్మ పోతే అలా ఏం చెయ్యరు. సాధారణంగా తండ్రులు మరణించినప్పుడు ఏడాది లోపల కన్యాదానం చేస్తే ఒడుగు చెయ్యరుగా, అబ్బాయికి ఒడుగులు చెయ్యరు.
ఆడపిల్ల కన్యాదానం వరకు మాత్రమే చెప్పబడింది. అది ఎందుకో నాకు తెలియదు. నేను చాలా చోట్ల చూసాం తండ్రి పైన 6 నెలలకి 5 నెలలకి అవును అవును సంవత్సరం లోపల ఏడాది లోపల కన్యాదానం చేస్తే జీవుడిని అనుసరిస్తుంది ఆ కన్యాదానం. ఎందుకంటే తండ్రి పేరుతోటే చేస్తారు ఆ కన్యాదానం. ఆయన పేరుతోటే చేస్తారు. గోత్రాలు చెప్తారు. గోత్రం చెప్పేటప్పుడు ఫలానా వాళ్ళ మనవరాలు ముని మనవరాలు ఫలానా వాళ్ళ మనవరాలు ఫలానా ఆయన కూతురు ఈ కూతుర్ని ఈ ఫలానా వాళ్ళ మానవ ముని మనవడు మనవడు కుమారుడు అయిన ఫలానా అబ్బాయికి ఇస్తున్నాం. అది కూడా పెళ్ళిళ్లలో ఏం చెప్తారంటే మహాలక్ష్మి స్వరూపిణి అయిన కన్యని మహావిష్ణు స్వరూపుడైన పెళ్లి కొడుక్కి అని. ఓ అమ్మాయి ఓ అబ్బాయి కాదు, లక్ష్మీదేవిని విష్ణుమూర్తికి ఇవ్వడం. అది ఆ ఫలితం వీళ్ళని అనుసరిస్తుంది. ఆ ఒక్కదానికే పెళ్లి వేడుకంటే మనం ఎప్పుడు బోల్డని ఓవరాక్షన్లు చేసుకుంటున్నాను చెయ్య. పాత రోజుల్లో ఇన్ని ఉండేవి కాదు కదా. ఇప్పుడు మనకి దొరికినాయి ఓవరాక్షన్ అంటే కాలానుగుణంగా పోతాం కదా మనము. ఈ కాలం ఇలా పరిగెడుతోంది, దాని వెనకాల మనం కూడా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాం. కాదు రామగారు, ఇదివరకు రోజుల్లో 9 రోజులు పెళ్ళని 5 రోజులు పెళ్ళి 11 రోజులు పెళ్ళి అని చేసేవాళ్ళు కదా. అక్కడ వైభవం చూపించుకునేవారు కాదంటారా? చూపించుకునేవాళ్ళు. అవన్నీ విధానాలు ఉండేవి, విధాన ప్రకారం వెళ్ళేవారు. విధానము వైభవము కూడా, విధానం నియమం తప్పకుండా చేయాలి, వైభవం వాళ్ళ ఓపిక. అది వాళ్ళని పిలుచుకురావడానికి ఊరికే పిల్ల కాసులు అద్దటం, పెద్ద కాసులు అద్దటం, కాసులు ఒక కాసు గడ్డాని కానీ పెట్టి కాసు అంటించి రండి భోజనానికి అని పిలవటం, అవన్నీ గొప్పలు. నియమంగా చేయాలి, యజ్ఞం నడిచేది చేయి. 5 రోజులు హోమం ఉండేది. 5 రోజులు పొడుగు చేస్తాం, మా పిల్లల పొడుగులు మేము 5 రోజులు చేస్తాం. హోమం ఉంటుంది నిత్యం, విధానం ఉంది దానికి, యజ్ఞవీధి ఉంటుంది. దాన్ని బట్టి కదా 5 రోజులు పెళ్ళిళ్ళు అందరి అన్ని కమ్యూనిటీస్లో ఏం చేసేవాళ్ళు కాదు, ఈ యజ్ఞాలున్న కమ్యూనిటీల్లోనే ఉండేది. ఓకే, 16 రోజుల పెళ్లి పండగ అంటే రోజుకొక కార్యక్రమం చొప్పున చేసుకునేవాళ్ళు. మందిని బట్టి జనం ఒక చోట కూడి ఉండటం, ఇంతమందికి వండటం తింటాం, ఇవన్నీ వ్యవహారాలు నడిచేవి కదా. అప్పుడు ఇంత జనాలకు ఇంత ఏమనాలంటే మనం వసతి సౌకర్యాలు అవసరం ఉండేవి కాదు. అందరూ చెరులో పోయి స్నానాలు చేసి వచ్చేవాళ్ళు, కాలువ గట్టుకు పోయేవాళ్ళు, ఏదో సింపుల్గా ఉండేవాళ్ళు. ఇప్పుడు మనకి తయారవ్వడానికే 1 గంట కావాలి ప్రతి వాళ్ళకి. అవును, మారింది కదా. అవును, కాబట్టి మనం పథకాలు ఉండేలాగా చేయాలని చేద్దామని ఆలోచించకూడదు. ఏ విషయంలోనూ చేయలేకపోతాం, ఆ విధానాలు వేరు అంతే ఇంకా. సో ఏదేమైనా మీరు అన్నట్లుగా ఇప్పుడు చనిపోయిన వారు ఉన్నారు అంటే ఆ కార్యక్రమాలు అయ్యే వరకు మాక్సిమం చేయకుండా ఉంటారు. అయితే దేవాలయ దర్శనాలు అవి కూడా ఈ 13వ రోజున దినవారాలు అయ్యాకో, లేకపోతే పెద్ద కర్మ చేస్తారు కదా, పెద్ద దినం చేస్తారు, అప్పుడు దేవాలయంలో నిద్ర చేయమని చెప్తారు. నిద్ర చేయటం, పుట్టింటి వాళ్ళు తీసుకువెళ్ళి బట్టలు పెట్టి ఆ తర్వాత ఇంకెక్కడికైనా వెళ్ళొచ్చు అని. అప్పటి వరకు ఏడాది లోపల ఈ కర్మలు చేసిన వాళ్ళు కొండలు ఎక్కకూడదు, తీర్థయాత్రలు చేయకూడదు లాంటి నియమాలు ఉండేవి. ఇది వరకు కాశీకి మాత్రం వెళ్ళేవాళ్ళు, అంటే ఇవి అస్థికలు తీసుకెళ్లి కలపడానికి మాత్రం వెళ్ళి ఇంకా ఏ తీర్థాలు వెళ్ళేవాళ్ళు కాదు. ఆలయంలో నిద్ర చేసిన తర్వాతే ఎక్కడికైనా వెళ్ళాలని కూడా అంటుంటారు. వెళ్ళాలి, అది కూడా ఉంది. తర్వాత ఏదైనా దేవాలయానికి వెళ్ళినా ఒట్టి దర్శనం చేసుకురావాలి, కానీ గోత్రనామాలు చెప్పి అర్చన చేయించుకోరు. ఏడాది లోపల గోత్రం చెప్పం, పూజ చేయించుకోము, దర్శనం చేసుకుని రావచ్చు. దర్శన ఫలితం వరకు పొందొచ్చు, కానీ యాత్రకు వెళ్తున్నామని ఇంట్లో ఏదైనా హడావిడి చేసి మళ్ళీ వచ్చాక యాత్ర నుంచి తిరిగి వచ్చామని భోజనాలు పెట్టుకుని ఆ క్రియలు చెయ్యరు. అదంతా ఈ ఏడాది తర్వాతే. ఇవి కొన్ని కమ్యూనిటీస్కి మాత్రమే ఇది చేయ. కొంతమంది ఏం చేస్తారంటే ఏడాది వెళ్ళేదాకా పెద్దలకు పెట్టుకుంటామని, సంవత్సరం వెళ్ళేదాకా ఏం పండుగలు గిండగలు చేసుకోరు, మిగిలినవన్నీ యథావిధిగా జరిగిపోతూనే ఉంటాయి. ఇప్పుడు ఈ రకమైన సిద్ధాంతాలు పాటించి తీరవలసిన కమ్యూనిటీస్ కొన్ని ఉన్నాయి, అవి ఖచ్చితంగా పాటించాల్సిందే. అలా కాకుండా వాళ్ళని చూసి మా తెలుసుకుని ఇలా, లేదా వాళ్ళు ఎవరైనా గురుగారు ఉండి ఒకరిని ఫాలో అయ్యి పురోహితుడు ఇంటికి పురోహితులు అలవాటు ఉండి వాళ్ళు చెప్పిన ప్రకారం ఫాలో అయ్యి ఏడాది అంతా పండుగలు లేవమ్మా మీకు అంటే మానేస్తారు కొంతమంది. ఊళ్ళల్లో ఒక దినం పెద్ద దినం చేయడానికి కూడా మన నాకు ఈ నర్సీపట్నం ఆ వైపు ఊళ్ళ వాళ్ళతో పరిచయాలు ఉన్నాయి కదా, ఆ దినం 1 నెల తర్వాత వచ్చిందనుకో, ఈ నెల లోపల పెళ్ళిళ్ళు గిళ్ళిళ్ళు సమస్తం ఆగిపోతాయి. ఊళ్ళో అందరూనా? అది కాదు, వాళ్ళ ఇంటి పేరిటి వాళ్ళు. ఓకే, ఆ ఇంటి పేరిటి వాళ్ళు ఆ రోజు వరకు ఇంకా ఏమేమి పెట్టుకోరు, పెళ్ళిళ్ళు ఆపేసుకుంటారు, సమస్తం ఆపేసుకుంటారు. ఒకసారి 11వ రోజునే ఆ దినం ముహూర్తం వచ్చేస్తుంది, ముహూర్తం పెట్టుకుంటారు ఎందుకనో మరి అట్లా. అదేలేండి, రోజు నిర్ణయిస్తారు ఆ ఊరు పంతులు గారే. ఓకే, నిర్ణయాన్ని బట్టి పెళ్ళిళ్ళు గిళ్ళిళ్ళు, ఇంట్లో పెళ్ళిళ్ళైనా ఆపేసుకుంటారు, చుట్టుపక్కలైనా ఆపుకుంటారు. పండగకి పండగ చేసుకోరు, ఆ లోపల సంక్రాంతి పండగ వచ్చేసిందని చేసుకోరు, పండగ చేసుకోరు.
మనం నిత్యం చేసే పూజ మాత్రం 13 రోజుల తర్వాత సాధారణ పూజ చేసుకోవచ్చు. సాధారణంగా రోజువారీ దీపం పెట్టుకోవడం, జపం చేసుకోవడం దానికి ఏ అనుమానము లేదు. హ్యాపీగా చేసేసుకోవచ్చు. ఓకే రమ్మ గారు, నమస్తే. నమస్తే.